ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా కిందకి మెట్లు దిగాలి ఈ కిందకి వెళ్తే ఈ బాబా చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులోనే సన్యాసి అయ్యిండు ఇగో ఈయన శనిదేవ మందిరంలో పూజ చేస్తాడు శనిదేవ మందిరంలో అక్కడ మహాదేవ మందిరము నీలకంఠ మహాపర్వతము నీలకంఠ పర్వతము ఋషికేశ్ పైన ఈయన మందిరం చూపిస్తారా అని తోలుకొని పోతున్నాడు చలో మహారాజ్ జీ చలో జై శ్రీదేవ్ ఈ కోతి పేరు హనుమాన్ జీ అంట ఈయన పండ్లు వేస్తాడంట దీనికి ఈ సైలెంట్ గా కూర్చుంటది తల్లి పిల్ల ఈ లోయ ఉంటది జలపాతం పారుతుంది వర్షాకాలంలో ఈ లోయలో వారి బాబాజీ మందిరం ఉంది చక్కగా శనిదేవ మందిరము ఆయన కుటీరం అక్కడ ఉంటుంది ఈయన అందరు చాలా గౌరవిస్తారు ఇక్కడ నీలకంఠంలో 5 ఏళ్ల వయసులో వచ్చాడు గురువుతో దీక్ష తీసుకొని శనిదేవ మందిరం కట్టుకొని ఇక్కడనే ఆ గుహలో తపస్సు చేసుకుంటాడు బడియాహే వెళ్దాం చూపిస్తామని తోలుకొని పోతున్నాడు నిన్ననే కలిశాడు మాకు కానీ మా జిల్మిల్ గుహకు పోతున్నాము మళ్ళీ వచ్చి వస్తాం మీ కుటీరం అన్నాము చూడు ఎంత లోయలో ఉంది నాది కుటీరం తడకలేసుకొని ఉంది లోయలో చక్కగా త్రిశూలానికి ధూపం పెడతాడు పచ్చిగా ఉంటుంది మన ధూపం ఏమో మన దగ్గర గట్టిగా ఉంటుంది ఇక్కడ పచ్చి ధూపం ఉంటుంది దాన్ని ముద్దలుగా చేసి అంటిస్తారు పొడుగుగా బత్తిలాగా చేసి అంటిస్తారు చాలా అద్భుతమైన సువాసనలు వస్తుంది ఉత్తర భారతంలో తప్ప ఇక్కడ హిందీ రాష్ట్రాల్లో తప్ప వేరే బయట దొరుకుతుంది ఆ ధూపము చాలా సువాసనలు ఉంటుంది కాశీలో హరిద్వార్లో ఇక్కడ ఋషికేశ్లో అక్కడక్కడే దొరుకుతుంది హిమాలయాల్లో దొరుకుతుంది ఈ ధూపం త్రిశూల అంది ఉండి మళ్ళీ ఇక్కడ అంటించాడు చెట్టు దగ్గర రావి చెట్టు పైన మహాదేవ మందిరం ఉంది కింద లోయ ఇది శనిదేవ మందిరం అని ఇంకో దాని కింద కట్టుకున్నాడు మహాదేవ మందిరం అని కింద శనిదేవ మందిరం కట్టుకున్నాడు ఇక్కడ జలపాతం పోతుంటుంది లోయ ఉంది బాగా ఈ లోయలో ఈయన చిన్న కుటీరంగో తడకలే చూడండి చిన్న ఇటుకలు పెట్టి కట్టుకొని కర్రలు పెట్టి కట్టుకొని చిన్న కుటీరం వేసుకున్నాడు దుని ఓం నమో నారాయణ మహారాజ్ గురూజీ మహారాజు శిష్య గురు శిష్యులు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు శనిదేవ మందిరం దుని మహారాజు కుటీరం చూడండి ఎంత పాతగా ఇది ఉంటుంది వీళ్ళంతా గురు శిష్యులంతా అవధూతలు పరంపరగా వచ్చిన త్రిశూలాలు పరంపరగా వచ్చిన చిమటాలు మహాదేవ్ ఓ బాబా చూడండి ఇది భస్మి దిగంబరం శ్రీ దిగంబరం జునా కాడే మహారాజ్ బడియా హే అంబి జునా కాడే అనేకో బౌత్ ఖర్చా హోతాయ్ బౌత్ జ్యాదా దూరేనా శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరి దేవి శక్తిపీఠ హే మహారాజ్ ఆపు ఏ పూరా భారత్ గుమ్ లియా ఆధా గుమ్ లియా अब ज्यादा इधर ही रहते आपने बनाया ये शनि मंदिर है आपने चला लोगों से बढ़िया है आपका कुटिया है देखो बढ़िया है ये पूरा है ना टीन लगा गुरु घर है पहले गुरु बैठा अपना गुरु पहले बैठा गुरु का नाम श्री श्री 108 बिहारी गिरी महाराज श्री श्री 108 अंटे 1008 श्री श्री 1008 హరిగిరిజీ మహారాజు అనే మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడు ఈ గుహలో తపస్సు చేసుకుంటుంటే ఆపనే బనాయా గురువునే బనాయా మందిర్ ఏ మందిర్ ఆపనే బనాయా ఏ గురు ఏ మందిర్ శని మందిర్ తో యా హై అచ్చా అచ్చా ఠీక్ హై ఇదర్ శిలా దర్శన్ నహీ కియా హాన్ నహీ కియా దర్శన్ కర్తే ఠీక్ హై దర్శన్ కర్కే ఆతే ఈ శని మందిరం అంటారండి ఇక్కడ శిల పెట్టారు ఇక్కడ జ్యోతి వెలిగించారు ఇక్కడ ఓ ఇక్కడ శివలింగం లాగా చేశారు ఇక్కడ దర్శనం చేసుకోవాలని పైన పై కొండ నుంచి ఇట్లా దిగాలి అక్కడ అంత చుట్టూ రౌండ్ గది పెట్టి పైకి కొండ పెట్టి అక్కడ కొండ ఇలా ఉంటుంది కిందికి రావాలి పాసులు ఇప్పుడు శని మందిరము ఉంటుంది ఇక్కడ అందరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ రౌండ్గా ఈ విధంగా ఉంటుంది పైన కొండలు ఉంటుంది నిన్న మనం కుక్కకు బిస్కెట్లు తినిపించిన కుక్క ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఈ కుటీరం వైపు వాళ్ళ గురువు ఉన్నాడంట 3-4 తరాల నుంచి ఇక్కడే తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు శివలింగం ఉంటుంది మొదలు వాళ్ళ గురువే ఈ కుటీరం ఏర్పాటు చేసుకొని తపస్సు చేశారు వాళ్ళ గురువు తర్వాత ఈయన మళ్ళీ ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు ఇప్పటిదాకా మన ఎంబడి వచ్చిన ఆయన ఆ స్వామీజీ అరే ఆప్కో గురుసే ఆప్కో మిలా ఏ కుటీరా आपका चेला भी है गुरु का चेला तो ये बैठे है अपना चेला ही आपका चेला है वो कल देखा है कल आता जरूर बोल के गया हम लोग जिलमिल गुफा जाके आए मुकेश गिरी महाराज है ना वहाँ रात उधर ही था अब पूरा गणेश गुफा हनुमान गुफा पूरा दर्शन करके आए
अभी ये आपका है ना कुंभ का फोटो ये कुंभ का है या नीलकंठ का है? हाँ नीलकंठ का है। वो बाबा एपड़ अट्ला उंटाडु वो भस्मं पूसुकोनि नल्ल वस्त्रं वेसुकोनि डमरुकं त्रिशूलं पट्टुकोनि उंटाडु ఇక్కడ ఈ డమరుకం అది పెట్టుకుంటాడు ఎప్పుడు వీళ్ళకు వీళ్ళ గురు పరంపర ఉంటా వాళ్ళ గురువులు వాడిన చిమటాలు వాళ్ళ గురువులు వాడిన త్రిశూలాలు ఆ దునిల వేసుకుంటారు నాగసాధువులు అందరు కూడా ఇక వీళ్ళ కుటీరాలు చూడండి సాదా సీదాగా ఏమి దేని మీద ఆశ లేదు దేని మీద లేదు ఇలా ఉంటే బీపీ షుగర్లు ఎట్లా వస్తాయి కోయి బీమార్ నై ఆతే సాదా సీదా జిందగీ మే కోయి బీమారీ నై హోతా హై ఎప్పుడైతే మనం సుఖభోగాలకు అలవాటు పడ్డాం అనుకోండి వాళ్ళు సాధువులు గాని సన్యాసులు గాని భక్తులు గాని రోగాల పుట్ట శరీరం అవుతుంది కానీ ఎప్పుడైతే తను ఇట్లా చిన్న కుటీరం వేసుకొని ఏదో దుని వెలిగించుకొని జపధ్యానం చేసుకొని ఓ పూట తీసుకొని టెన్షన్లు పడకుండా దేని మీద ఆశ లేని వాళ్ళకి ఇక ఏ రోగాల పుట్ట కాదు ఆదర్శంగా ఉంటుంది అన్ని విల్ల భగవంతుని కృప కలుగుతుంది అంటే అట్లంటే సమాజ సేవ అవసరమే కానీ టెన్షన్ పడి చేయవలసిన అవసరం లేదు భగవంతుడే అంత చేస్తాడు మరి ఏమి చేయవలసిన అవసరం లేదు అంతా ఆయన చేస్తున్నాడని మనం మనం మన తపస్సు మనం చేసుకుంటూ మన సేవా కార్యక్రమాలు మనం చేస్తే మనసులకు ఇలాంటి ఇవి రావు. మహారాజీ మహారాజీ ఇంతవరకు చెప్పిన మాటల్లో సందేశం అన్నమాట. మహారాజీ ఏ సాధు సంతుకు బీపీ షుగర్ అనేక అనేక బీమారి ఆరే క్యూ ఏ అనేక కరేనే గురు కృపా నై గురు పే విశ్వాస నీ భజన పే ధ్యాన నీ ఖానా మస్తీ మే రానా ఔర్ లోభ లాలచ మే ఫస్ జానా उनकी हवा बतास अटैक कर जाना। अच्छा ये पैसा में मौज है? पैसा पैसा है मदिरा है शौक है आंखों का मजा लो कहाँ गुरु है कहाँ भगवान है विश्वास नहीं वहाँ अटैक कर जाना। जिसको सदा ही इस पे विश्वास है सदा ही गुरु परंपरा है और नेम और स्वाद को त्यागना है ना मिले राख गौड़ के पीना है गुरु वाइब रखने वाला कोई बीमारी नहीं। ఎంత చక్కటి సందేశం ఇస్తున్నారంటే ఎవరికి గురువు మీద విశ్వాసం ఉండాలి భగవంతుని మీద నిశ్వాసం ఉండాలి పేరు ప్రతిష్టలనే త్యాగం చేయాలి అంటే నాకు పేరు కావాలి ప్రతిష్ట కావాలి గుర్తింపు కావాలి అనేది త్యాగం చేసేయమంటున్నాడు అలాగే భోగాన్ని త్యాగం చేసేయమంటున్నాడు అంటే చూసింది కావాలి విన్నది కావాలి ఇవన్నీ ఇది కావాలి అనేది విడవాలి అంటే కొంతమందికి దమ్ము అలవాటు కొంతమంది శరాబాలు అలవాటు ఉంటుంది అంటే మందు అలవాటు ఉంటుంది కొంతమందికి రకరకాల నశా పదార్థాలు గుట్కా తంబాకు ఇటువంటి ఉంటాయి కొంతమంది మధుమాంసాలు తీసుకుంటారు అంటే ఇటువంటి వాళ్ళకే నానా రకాల బీమార్లు వస్తాయి కొంతమంది కారు బిల్డింగులు మోజులు పడిపోతారు పేరు ప్రతిష్ట కీర్తి కోసం పరాకులు ఆడతారు కనకంకాంత కీర్తిలో ఉన్న వాళ్ళకి రోగాల పుట్ట అవుతుంది అంటే ధనం కావాలి అట్లా ఈ కీర్తి కావాలి ఇంకేదేదో విషయ భోగాలు కావాలి అనుకున్నప్పుడు రోగాల పుట్ట అవుతుంది వాళ్ళు సాధువైనా సరే ఎవరిదైనా సరే కానీ ఎవరైతే నిస్వార్థంగా లోకసేవ చేస్తూ నేనేమి చేస్తలేను భగవంతుడు చేస్తున్నాడని టెన్షన్ పడకుండా ఎల్లప్పుడూ సాధనలో ఉండి అవకాశం ఉన్నంతా లోకసేవ చేస్తూ టెన్షన్ పడకుండా ఇదంతా దైవమే లాభ నష్టాలు నాకు లేవు భగవంతుడు జరిపించుకుంటున్నాడంటే ఏ రోగాలు రావు అని అందరికి ప్రపంచంలో ఉండే వాళ్ళకి సందేశం ఇస్తున్నారు మరి వీరు ఎందుకంటే ఏదో చిన్న కుటీరంలో దుని వెలిగించుకొని ఎప్పుడు జపధ్యానంలో వేసుకొని ఇవన్నీ పత్తి ఎందుకు తీస్తారంటే ఆరతి ఉదయం సాయంత్రం ఇట్లా ఆరతి ఇస్తారనమాట ఇప్పుడు ఒక 10 నిమిషాలు తయారు చేసి పెడతారు అయిపోయి ఆరతి చేస్తారు ఎవరు ఇది భక్తుల కోసం చూస్తారు వాళ్ళు కూడా ఈ మెల్లగా ఈ వైపు ఆధ్యాత్మికంలోకి రావడానికి ఇలా చేస్తారు ఎవరైతే మంచి జపధ్యానాలు చక్క చేసి భగవంతునికి భగవంతునికి తను అర్పించుకొని భగవంతులో లీనమై ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళకి ఏ రోగాలు రావు ఆరోగ్యంగా ఉంటారనే సందేశం బాబాజీ ఇచ్చారు. బాబాజీ ఏ ఆప్ కెతనా సాల్ సే ఇదర్ హి థా యా కరీ ఇస్ గద్దీ కా 50-55 సాల్ హోడా హా మనే 3 కుంభ్ తో స్నాన్ కర్ దియా హా జా ఆప్ ఆప్ అప్నే గురు అప్నా గురు మహారాజు కబు శరీర్ ఏ హై నా సమాధి హో గయా गुरु समाधि नहीं गुरु तो अभी है कहाँ है वो गुरु वृंदावन वृंदावन में है अच्छा वीलो गुरु कूडा देह मोदलेदु अंटा उन्नारंट वृंदावन लो उन्नारु गुरुजी का कुटिया अलग है वृंदावन में दूसरा कुटिया है अच्छा वाला गुरु अखाड़े द्वारे है ना तो अखाड़े से निकल के आकर गए हमारे से मिलाप हुआ उन्होंने कहा आवास हो जाएगा तो गुरु ने बैठा 2-3 महीने 4 महीना फिर गुरु जी चले गए अपना भजन ही कर रहे हैं ठीक है बढ़िया है ब्रजमान है वो शिला पे बैठे हैं ठीक है बढ़िया है वाला गुरु वृंदावन में उठारंट वार इकड़ उठारंट वाला गुरुवे अन्नी कुटीरालु
వాళ్ళ గురువు తపస్సు కుటీరం అని ఈ సాధువు గారు ఇక్కడే ఈ స్వామీజీ ఇక్కడే ఉంటున్నారు ఈ బాబాజీ ఇక్కడే ఉంటున్నారు వీళ్ళ శిష్యుడు కూడా చూసినారు ఆయన 5 సంవత్సరాల వయసు కితనా ఉమర్ మే ఆయా ఆప్కా చేల గురుజీ ఆప్కా చేల ఆప్కా పాస్ ఏ అభి థోడా దిన్ హువా 10 దిన్ హువా 10-15 దిన్ హా హమ్ తో అకేలా హై హా అచ్చా वो 10 दिन हो गया उसका। हाँ अच्छा 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 ठीक है ठीक है। वो पहले से साधु था? हाँ वो शुरू से है। वो शुरू से है? ये की 4 मरतबे यहाँ चुका। हाँ अच्छा। महीना 2 महीना रहना भाग जाना। हाँ अच्छा। मूर्नालु नेलु उंडी पोतुंटाडु अतनु इंका अनि चेप्ताडु अयिते चिन्न प्रसंगी साधु अयिते इद्दरु శని భగవాన్ మందిరంలో ఉంటారు ఇద్దరు జాగోరి సాధనలే చేస్తారు గనక వాళ్ళు ఒకే మనస్తత్వం తోటి వచ్చారు అతను వేరే వాళ్ళ శిష్యుడు అంటున్నారు అతను ఎందుకంటే అది చాలా చిన్న వయసులో చూస్తున్నాను అతను నిన్న చాలా సార్ల నుంచి చూస్తున్నాం చాలా చిన్న పిల్లవాడి నుంచి 4-5 ఏళ్ల సంవత్సరాలు 4 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలేసి వచ్చాడు 5 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలొచ్చాడు సాధుగా మారారు అందరు సాధువుల్ని కలుస్తుంటాడు ఇక ఆయనని తర్వాత ఇంటర్వ్యూ చేద్దాము అయితే మహారాజీ ఏ आप क्या साधना करते हो अगोरी नहीं नहीं श्री राम श्रीराम अच्छा चावल रोटी दाल बनाओ खाओ अच्छा शुद्ध भोजन शाकाहारी अच्छा अंटे अगोरी अंटे मतलब मांसाहार अभी अगोरी उसको बोलते स्नान नहीं किया पूजा कर लिया हाथ पैर नहीं धुआ पूजा कर लिया लेकिन भोजन सिद्ध अच्छा अपना हाथ से बनाना लहसुन प्याज सब खाओ भगवान में कोई बैरी नहीं है केवल भगवान से बैर है मांस मदिरा अंटे मंदु कोट्टडमु मांसं तागडम अनेदि चाला तप्पु शाकाहार भोजनं एदैन तीसुकोवच्चु शुद्ध आहारं शाकाहारं मिताहारं तीसुकोवच्चु ఒక మాంసం తినడం తప్పు వైన్ తాగడం తప్పు అని చెప్తున్నారు లసన్ ప్యాజ్ ఇక ఫలే పర్వత్ కా దవా హై మహారాజ్ మరణం ప్రదీష్ प्रतीश हाँ अच्छा के महाराज ये आपने अच्छा संदेश दिए आपने पास हाँ गुरु महाराज ये बालक जो बोल रहा है इसका भाषा हम नहीं समझते आप समझते हो इनकी भाषा को समझाओ ये क्या कह रहे हैं क्या नाम है साईराम महाराज श्री गुरु महाराज साईराम नाम के बालक बैठा है आपके नाम को दक्षिणा चढ़ाए इनके हृदय में घुस कर देखो इसकी क्या मांग है हा को शरण में रहते हैं लेकिन आज तक शनिदेव महाराज को उपासक नहीं लिया ना अपने तन से शनिदेव महाराज को वर्दी कपड़ा नहीं दिया त्रिशूल नहीं दिया और शिव जी का पुजेरी है इसके कारण कभी कभी बात में टेंशन आता है तो गुरु से भी बगझक कर लेता है समाज में चले तो आदमी से अरपंच में पड़ जाता है किसी को काम अटकाता क्रोध में वो करने से अकड़ जाता है भाई बार बार मुझे तुम क्यों कहते हो और जिस पे हमारा इच्छा होता उसको ज्यादा दौड़ाते महादेव आश्रम में रहते हैं और चलते रहते हैं जो हम खोजते हैं हमारा काम को पूर्ति नहीं होता बोलो నువ్వు శివభక్తి చేస్తావు అని అంటున్నాడు అలాగే నీకు క్రోధం తొందరగా వస్తుంది అంటున్నాడు కోపం ఎక్కువ వస్తుంది అంటున్నాడు చంచలమైన మనస్సు అంటున్నాడు అప్పుడప్పుడే చేంజెస్ చేస్తావు నీ మనసుని అంటున్నాడు అర్థమైంది కదా కరెక్టే చెప్పిండా అట్లాగే ఇంకొకటి చంచలం ఇంకా నీలోన అనగది ఎప్పుడు ఎట్లుంటావో తెలియదు ఆశ్రమం పోవాలని వారం ఉండాలని అనుకుంటావు ఒక గంట లోపలనే మైండ్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతుంటావు అలాగే అంటున్నాడు అవన్నీ చంచలంగా ఆడుతున్నాడు ఇప్పుడు నువ్వేమనుకున్నావు గురువులకు దక్షిణ ఇవ్వకుండా చెప్పరు ఒక రూపాయి అయినా సరే అది దక్షిణ కొన్ని ఉత్తర భారతంలో ఒక నియమం ఒక రూపాయి అయినా సరే అది ఒకటి ఏంటంటే త్యాగం ఉండాలి శిష్యుల్లో అని నేర్పేది దానికోసమే అది డబ్బులు కావాలని కాదు కానీ దానికోసం నిన్ను అడుగుతున్నాడు నీ హిస్టరీ చెప్పేసి నువ్వు శివుడి భక్తుడివి పిచ్చి నీకు శివుడు అంటే కానీ చంచలం ఎక్కువ ఉంటుంది ఆశ్రమానికి వస్తే ఒక గంట చేపట్లనే మళ్ళీ ప్లాన్లు చేంజ్ చేస్తావు సంకల్పాలు చేంజ్ చేస్తావు అలాగే చంచలం ఎక్కువ ఉంటుంది గుస్సా ఎక్కువ అంటే తొందరగా క్రోధంలోకి కోపంలోకి వెళ్ళిపోతావు అని మొత్తం నీ హిస్టరీ అంతా చెప్పేసిండు ఇంకేమో ఎక్స్రే మిషన్లు అర్థమైంది కదా
ఇంతవరకు శనిదేవునికి నువ్వు పూజ చేయలే, శనిదేవు అంటే ఇష్టం గాని పూజ చేయలే, చేసినవా అన్నాడు. అదే అంటున్నాడు మరి, నువ్వు శనిదేవి అంటే ఊరికే శనిదేవు శనిదేవు అంటావు గాని నల్ల కపడాలు అంటే ఇష్టం, ఒక్కోసారి నీకు నల్ల బట్టలు అంటే ఇష్టము, శనిదేవు అంటే ఇష్టం కానీ ఎప్పుడు పూజ చేయలేదు నువ్వు శనిదేవుడికి. ఇంకేం అడుగుతావు అడుగు అంటున్నాడు. అడగండి, మీరే ఇంటర్వ్యూ చేయండి. లైటింగ్ బాగా పడాలి నువ్వు దానికి ఉంటే ఎట్లా? हमारे पास इतना करते हुए गुरु की सेवा करते हुए हमारा काम नहीं हो रहा, क्रोध हो रहा, आलस आ रहा, तो क्यों हो रहा? तो सूरज उगने से पहले बिस्तरा छोड़ना है 5 बजे. 5 बजे बिस्तरा छोड़ने के बाद मुख से श्री राम जय जय राम मुख से 5 बार बोलना है, और धरती से उठने से पहले दोनों हाथ को रगड़ना है, और इस हाथ को रगड़ने के बाद ऐसे, हे मेरे भगवान, आज आपका दिन बहुत आनंद है और खुशी देने वाले आप है, सबको रखने वाले आप है. उसके बाद धरती में हाथ लगाओ, हे माँ, संसार को पालनहार आपकी बालक इस पर घूमता फिरता है, लैट्रिन पेशाब आपकी धरती पे जाते हैं, और सबको आप तारते हो माँ, आपकी कृपा रहे तो बने रहे, ये मनुष्य के इतना कर्तव्य है. అయితే పొద్దున్నే లేవంగానే ఏం చేసేస్తావంటే, ఏదైనా నీకు నచ్చిన భగవాన్ నామాన్ని ఏదో ఒకటి, ఓం నమ శివాయ, ఓం శ్రీం రామ రామాయణమ, ఏదో ఒకటి ఒక మంత్రాన్ని జపం చేసుకో. లేవంగానే కూర్చొని ధ్యానం చేసుకో. తర్వాత ఇంకా ముందు లేవంగానే ధరతి మాత అంటే భూదేవికి మొక్కాలి. ఎందుకంటే నేను చిన్న పిల్లవాడిని, నీ మీద తాను మల విసర్జన చేస్తావు, ఒక దగ్గర నేను మూత్రం విసర్జిస్తాను, ఒక దగ్గర ఉమ్మి వేస్తాను, ఒక దగ్గర నిన్ను పాదాలతో తొక్కి వేస్తుంటాను, నీవెంతో ఓర్పుతో ఉంటున్నావు, నన్ను రక్షించు, నన్ను క్షమించు, నీ బిడ్డలాగా నన్ను రక్షించు అని భూమాతకు మొక్కి రెండు చేతుల్ని బాగా రాపిడి చేసుకొని కళ్ళుని అరచేతుల్ని చూసుకొని భగవంతుడికి భూమాతకు మొక్కాలి. అట్లా తర్వాత రుణం ఉండకుండా తల్లిదండ్రులకు మొక్కాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అర్థమైంది కదా? అట్లా ఈ విధంగా ఏమి చేయాలి కర్తవ్యం అంటే, మానవుని కర్తవ్యం దైవ ధ్యానం చేయాలి, తల్లిదండ్రులను పూజించాలి, గురువుని పూజించాలి, భూమాతని పూజించాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఇవి బేసికల్గా అంటే ప్రారంభంలో సాధకులు చేయవలసింది. దైవ ప్రార్థన చేసుకోవాలి, దానివల్ల క్షమించబడతాయి. కొంతవరకు మనము ఇవి అన్నీ ఇది ఉంటాయి. మరి నేను కరెక్ట్ చెప్పినా చెప్పలేదా అని అడిగాడు. నీవేమన్నావు? కరెక్టే అన్నావు. इंसान को शरीर में शांति और सुख, करंट है, लाइट है, और मधुर वचन निकलता है. हाँ हमारा लाइट तो है. जब मधुर वचन हृदय से निकलेगा मोटर से, तो कोई भी भाग अभी करंट नहीं है, इसमें लाइट नहीं है. जब मधुर वचन निकलेगा कोई भी अपना पराया भक्त कहेगा इनकी बोली कितना मधुर मीठा है, प्यार है. तो जब हृदय हरि बसे, हृदय गुरु बसे, हृदय परमात्मा बसे, तीन ये तीन है, ये तीन जो है, ये धरती, ये आकाश, मृत्यु लोक में ईश्वर है. ये जब तीनों हृदय के अंदर बसेंगे तो मेरा सब काम कल्याण रहेगा, और गंदे काम से दूर रहेगा, और अच्छे काम में भ्रमण तेज रहेगा. అంటే ఎవరైతే అంటే మనం ఏదైనా అధర్మ కార్యాలు కానీ పాప కార్యాలు కానీ చేసినప్పుడు బుద్ధి చెడిపోతుంటుంది, మనం చాలా శక్తి కోల్పోతాము. పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు చేసినప్పుడు శక్తిని పెంచుకుంటాం, పుణ్యాన్ని పెంచుకుంటాం, దాని వలన సుఖం శాంతి కలుగుతుంది, ధర్మ మార్గంలో నడవడం ఉత్తమం అని చెప్తున్నారు స్వామీజీ. మీకు బాబాజీ మహారాజుకు ధన్యవాదో ధన్యవాదో. శనిదేవు మహారాజు, నీలకంఠ పర్వతము, ఇప్పుడు మనం కలిసినాము, మన హిస్టరీ కూడా చెప్పారు. మహారాజ్ ఆప్కా నామ్ క్యా హై? ప్రదీష్. ప్రదీష్ మహారాజు ఈయన కేరళ నుంచి వచ్చాడు, తమిళ కేరళ భాషనే మాట్లాడతాడు. ఇక్కడే వచ్చి కెతనా సార్ ఉమర్సే ఆయే ఇద్దరు పాన్ సార్ ఉమర్మే కేరళ సే గర్ చోడికి ఆయే. ఆప్కా గురువు కా నామ్ క్యా హై? అమరావి. हाँ अच्छा ठीक है, बढ़िया है.
आप इधर ये काले यात्रा करते है भारत पूरा यात्रा हो गया भारत का। आप कितना साल उम्र है अभी? अभी 20 हो गया। 20 हो गया अंटे 15 है साधु अभी तिगत उन्ना 5 संवसर वैसने वदा फिर केरला गया नहीं गया ये चूँ 15 संवसर अयिंदी 5 बालू केरला वच्चा 15 संवसर ऊर वैप वोले इपड़ 20 संवसर वयस वार इला उत्तर भारत में चिना साधु उ మన దక్షిణ భారతం కూడా చిన్నప్పుడే వచ్చి సాధువులుగా మారిన వాళ్ళు ఎందరో ఉంటారు. శంకరాచార్య కూడా 5 వయసులోనే ఇల్లు వచ్చారు. శంకరాచార్య భీ కేరళసే 5 సార్ ఉమర్సే ఆయే జగద్గురు శంకరాచార్య టీకే ఆప్కో క్యాయే ఆనంద్ మిల్ రే సాధు జిందగీ మే బడి ఆనంద్ ఆప్ క్యా సాధన కర్తే హో బాబా కీ సేవా నా అచ్చా టీకే బడియా హే దునే కా సేవా కర్తే భజన్ జాప్ కర్తే ఆ ధ్యానం భజనం చేస్తామని మిగతా భాషగా మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళు. బడియా హో జయ హో.